వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర అతిపెద్ద హాస్య భాండాగారం ఉంది. ఆయన వేసినన్ని జోకులు ఏ రాజకీయ నాయకుడు వేయలేరు. జగన్ రెడ్డికి ఉన్నంత హాస్య చతురత ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే ఆయన మాట్లాడడం మొదలు పెట్టారంటే అణువణు హాస్యాన్ని జోడిస్తారు. ఏంటి ఈ మాటలు వింటుంటే ఇదెక్కడి విడ్డూరం అనిపిస్తోందా? ఎన్నిసార్లు జగన్ మాటలు విన్నాం కానీ ఎప్పుడు ఆయన జోకులు వేసిన పాపాన పోలేదు. మేము నవ్వుకోను లేదంటారా? అయితే ఈ స్పెషల్ స్టోరీ చూసేయండి. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ అభ్యర్థులు నేతలతో మీట్ అయిన జగన్ రెడ్డి ప్రజలకు ఎంతో మేలు చేసినా ఓడిపోయామని, మన ఓట్లు ఏమైపోయాయో అంటూ వింత వింత ప్రశ్నలు వేశారు. అదే జోరుతో రాజకీయాల్లో మరీ ఇంత నిజాయితీగా, ఇంత నిక్కచ్చిగా, సత్యవంతుడిగా ఉంటే కష్టమని కొందరు నాయకులు తనతో అన్నట్లు చెప్పుకొచ్చారు. కొన్ని అబద్ధాలైనా చెప్పి ఉంటే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేవాళ్లమని వారన్నట్లు సెలవిచ్చారు. జగన్మోహన్ రెడ్డి నోట ఇలాంటి మాటలు విన్నాక ఎవరైనా పగలబడి నవ్వకుండా ఉండగలరా? వైసీపీ నాయకులైనా, కార్యకర్తలైనా, చివరికి పేటీఎం కూలీలైనా నవ్వాపుకోగలరా? అందుకే జగన్ రెడ్డి జోకులు బాగా వేస్తారని చెప్పింది. ఇవే కాదు, అధికారంలో ఉన్నప్పుడు జబర్దస్తిని మించిన జోకులు వేసేవారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో అవినీతి ఉండటానికి వీలేదని, అత్యంత పారదర్శకంగా పాలన సాగాలి అని, అందుకోసమే బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి సొమ్ములు జమ చేస్తున్నట్లు డప్పు కొట్టేవారు. ఇవన్నీ జోకులు కాకపోతే మరేంటి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సూట్ కేస్ కంపెనీలు స్టార్ట్ చేసి విచ్చలవిడిగా దోచేసి 16 నెలలు జైల్లో చిప్పకూడు భోంచేసి 43,000 కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయంటూ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు వేసిన కేసుల్లో ఏవో నిందితుడిగా ఉంటూ అవినీతి అంతం అదే నా పంతం అంటే నవ్వురాకుండా ఉంటుందా? ఆయన మాటలు జోకు కాదని చెప్పగలమా? మాట తప్పను, మడమ తెప్పను, సహృదయత, సద్భావం, ప్రేమాభిమానాలు అంటూ పెద్ద పెద్ద మాటలు కూడా జగన్ మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలకున్న విలువ ఏ పార్టీ అన్నది ఆయన సొంత చెల్లెలు షడిమిరని అడిగితే చెబుతుంది. రక్తం పంచుకు పుట్టిన సోదరిని ఏ విధంగా మోసం చేశారో అర్థమవుతుంది. సీఎం పదవి కోసం కాంగ్రెస్తో కయ్యం పెట్టుకొని వైసీపీ పేరిట సొంత కుంపటి ఏర్పాటు చేసుకొని రాజకీయాల్లో చెలరేగిపోదామని భావించిన తరుణంలో అక్రమాస్తుల కేసులో చిక్కి 2012లో జగన్ రెడ్డి జైలు పాలయ్యారు. అలాంటి సమయంలో నాయకుడు లేని లోటు తీరుస్తూ అన్నపై అభిమానంతో అన్నీ తానే వ్యవహరించారు షర్మిల. పార్టీని కాపాడుకోవటానికి జగనన్న వదిలిన బాణాన్ని అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2014-19 ఎన్నికల్లో వైసీపీ కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారము నిర్వహించారు. అవసరమైన ప్రతి సందర్భంలో పార్టీ కోసం రక్తం ధారపోశారు. ఇవన్నీ చేసిన సొంత చెల్లెలు షడిమిలను 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ అస్సలు పట్టించుకోలేదు. చిన్న పదవి కూడా ఇవ్వలేదు సరికదా, ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ మోసాన్ని తట్టుకోలేకపోయిన షర్మిల 2024 ఎన్నికల్లో జగన్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ఏ విధంగా కొట్లాడారో చూశాం. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డికి కూడా జగన్ ద్రోహం చేశారు. దశాబ్దాలుగా వివేక పోటీ చేస్తున్న కడప ఎంపీ సీట్ను లాక్కొని రాజకీయ ప్రవేశం చేసిన జగన్ రెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో తనతో విభేదించిన బాబాపై పగబట్టారు. కొన్నాళ్లకు తిరిగొచ్చినా గౌరవించలేదు. చివరికి ఆయన హత్యకు గురైతే చంద్రబాబుపై నిందలేసి అసలు నిందితులను కాపాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు. హత్య కేసులో అవినాష్ రెడ్డిపై వివేక కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేస్తే ఆమెని దూరం పెట్టారు. ఇది సహించలేని సునీత అన్నకి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇవన్నీ జగన్ మోసాల్లా అనిపించటం లేదా? మరి రాజశేఖర్ను, ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రులను చేస్తామని 2019 ఎన్నికల ముందు మాటిచ్చి రాజకీయ అవసరాలు తీరాక మాట తప్పడాన్ని ఏమనాలి? 2014లో రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తే అసెంబ్లీ సాక్షిగా సమర్థించి అమరావతికి కట్టుబడి ఉన్నామని ఆ 5 ఏళ్లు నమ్మించి 2019లో అధికారంలోకి రాగానే 3 ముక్కలాటలతో అమరావతి వినాశనానికి తెగబడ్డాన్ని ఏమనాలి? ఇది మాట తప్పటం, మడమ తిప్పటం కాదా జగన్ రెడ్డి? కులం చూడం, మతం చూడం అని డైలాగులు కొడుతూ సొంత కులానికి, సొంత మతానికి తప్ప తన పాలనా కాలంలో ఇతరులకు ఏ విధమైన ప్రాధాన్యము ఇవ్వకపోవటం మోసం కాదా? చంద్రబాబుపై ద్వేషంతో ఒక కులాన్ని టార్గెట్గా చేసుకోవటం ద్రోహం కాదా జగన్ రెడ్డి? ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తూ
పైకి మాత్రం సాధుజీవిలా, సమసమాజ స్థాపకుడిలా జగన్ రెడ్డి చెప్పే మాటలను జోకులు కాకపోతే మరేమనాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.